Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP అక్కడ చరిత్రలో కలిసిపోయినట్లేనా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కాస్తో కూస్తో బ్రతికుంది అంటే అది హైదరాబాద్ పరిధిలోనే. రాష్ట్ర విభజన సమయంలో 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ 15 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోగలిగింది. అందులో మెజారిటీ గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. ఆ లెక్కన టీడీపీకి హైదరాబాద్ ప్రాంతంలో బలమైన ఓటు బ్యాంక్ ఉందనే నమ్మాలి. కానీ కాలక్రమంలో ఓటు బ్యాంక్ పూర్తిగా కనుమరుగైపోయింది. తాజా ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసిన 106 స్థానాల్లో ఒక్కటంటే ఒక్క చోట కూడా డిపాజిట్ దక్కలేదంటే ఇక తెలంగాణలో టీడీపీ దుకాణం మూసేసే సమయం దగ్గర పడినట్లేనని అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీని అభిమానించేవారు హైదరాబాద్లో ఉన్నా కూడా వారిలో నమ్మకం కలిగించే నేతలు మాత్రం పార్టీలో లేరు. 2014లో టీడీపీ తరఫున గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలలో 12 మంది గంపగుత్తుగా టీఆర్ఎస్లో చేరారు. ఏకంగా పార్టీనే కలిపేశారు. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఒక కార్పొరేటర్ గెలిచిన నెలల వ్యవధిలోనే టీఆర్ఎస్లోకి ఫిరాయించారు. అంటే తెలంగాణలో టీడీపీ తరఫున అభ్యర్థుల్ని గెలిపించడానికి అభిమానులున్నా గెలిచి పార్టీలోనే నిలబడే నాయకులు మాత్రం లేరనే విషయం స్పష్టమవుతోంది. అందుకే గ్రేటర్ ఓటర్లు ఈ దఫ కనీసం టీడీపీని లెక్కలో కూడా వేసుకోలేదు. టీడీపీకి వేసే ప్రతి ఓటు వృధాయేనని అభిప్రాయం ఓటర్లలో ఉంది. సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గెలవకపోయినా గెలుపునకు దగ్గరగా వస్తామనుకున్నా కుదరలేదు. డిపాజిట్లు గల్లంతు కావడంతో తెలంగాణ టీడీపీ పూర్తిగా డీలా పడింది. టీఆర్ఎస్, బీజేపీ విచ్చలవిడిగా డబ్బులు పంచాయని, అందుకే తాము గెలవలేకపోయామని టీటీడీపీ నేతలు ఇస్తున్న వివరణ మరింత విడ్డూరంగా ఉంది. హైదరాబాద్ నిర్మాతగా చెప్పుకుంటున్న చంద్రబాబు పార్టీకి ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ రాకపోవడాన్ని ఎలా చూడాలి? ఇకనైనా చంద్రబాబు ఆ నినాదాన్ని పక్కన పెట్టాలని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. తెలంగాణలో స్థానికులు, సెటిలర్లు అనే వేర్వేరు వర్గాలు లేవనే విషయం ఈ ఎన్నికలతో పూర్తిగా రూఢి అయిపోయింది. తెలంగాణలో టీడీపీ చాప చుట్టేసింది. అండమాన్లో కూడా టీడీపీ ఉంది అని ఆ మధ్య జబ్బల చరుచుకున్న అధినాయకత్వం హైదరాబాద్లో కనుమరుగైపోయిన పార్టీ గురించి ఏమంటుందో చూడాలి.